చమత్కారమైన శ్లోకం. మనకి నచ్చని విషయాన్ని కూడా అసంతృప్తిని కూడా కవిత్వం రూపంలో వ్యక్తం చేస్తే ఎదుటివాడు సంతోషిస్తాడు. నీకు బాధ కలిగితే కలిగింది కానీ మంచి పద్యం చెప్పేవయ్యా అంటాడు. చాలామంది కవులు శతకాలలో రాసినవి, చాటువులుగా చెప్పినవి, తిట్లుగా కనపడే, దూషణగా కనపడే, ఆరోపణగా కనపడే పద్యాలన్నీ వాళ్ళ బాధల్లోంచి వచ్చినవి. నేను ఒకసారి కాకినాడలో ఒక సభలో పాల్గొంటే వక్తలు విసుగెత్తిస్తున్నారు, నేను ప్రేక్షకుల్లో కూర్చున్నాను. ఏదో ఎవరో మాట్లాడతారని వచ్చాం. ఆ బాగా మాట్లాడేవారిని వెనకాల పెడతారు, సమస్య. ముందు తొట్టిగా అందరినీ పెడుతూ ఉంటారు. వీడు ఒక్కొక్కడు 2 నిమిషాలు అంటాడు, 1/2 గంట మాట్లాడతాడు. ఇలాగ 10 మంది అయ్యాక అసలు వాడిని పెడతారు. వాడి కోసమని మనం వస్తాం. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట ఇది. అప్పుడు సభలకు వెళ్ళి సరదాగా ఇతరులు మాట్లాడే విషయాలు వినేవాడిని. ఇప్పటికీ అవకాశం ఉంటే పెడతాం, కానీ అవకాశం తక్కువ. కానీ వెళ్ళి వినేవాడిని, వినబట్టే ఇంత వాళ్ళవయ్యాం. ఎవరో ఒక మహానుభావుడు కోసం నేను పెడితే ఆయనకంటే ముందు 10 మంది మాట్లాడుతున్నారు, చంపేస్తున్నారు పట్టుకుని. పైగా ఉక్కబోత, ఆ ఫ్యాన్లు కూడా తిరగడం మానేసి పైన పెద్ద సీలింగ్ ఫ్యాన్ పెట్టారు. అది తిరగట్లేదు, ఆగిపోయింది. కరెంటు పోవడం కాదు, పక్కన ఎక్కడో తిరుగుతుంది, ఇక్కడ తిరగట్లేదు. అంటే అది తిరగడం మానేసి నిజంగా చెమట ఉక్కబోసేస్తుంది. పోనీ వెళ్ళిపోదామంటే మనం అనుకున్న వక్త ఇంకా ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన బాగా మాట్లాడతాడు, ఆయన చెప్పేది నేను వినాలి, అందుకోసం వచ్చాం వెళ్ళాను. ఆ స్థితిలో ఈ బాధను జయించాలి. పక్కవాడు ఏమండే ఏంటంటే ఒక్క పోత చచ్చిపోతున్నా, తిరిగే ఫ్యాన్ కూడా తిరగడం మానేసింది. పైగా అప్పటికి ఇంకోటి జరిగింది, ఈ ముందు వక్తల ఉపన్యాసాలు భరించలేక సగం హాలు ఖాళీ అయింది. దానికి తోడు కరెంటు పోయింది. సరే ఉన్న ఫ్యాన్లు మరమ్మత్తులో ఉన్నాయి, తిరగడం లేదు, సగం హాలు ఖాళీ అయింది. అంచేతను అప్పుడు ఒక ఆలోచన వచ్చి, ఓహో తిరిగే ఫ్యాన్ తిరగడం మానేసింది, కూర్చునే జనం వెళ్ళిపోయారు అని ఆకాశంబున నుండి వేదిక శిరంబందుండి మా వైపు నీవే కన్నెత్తియు చూడవే, నీవే కన్నెత్తియు చూడవే కదలబోవే ఫ్యాను దిగ్దంతి. ఆకాశంబున నుండి శంభుని శిర ఆకాశంబున నుండి వేదిక శిరంబందుండి మా వైపు నీకే నీవే కన్నెత్తియు చూడవే కదలబోవే ఫ్యాను దిగ్దంతి. ఇందేకగ్రీవ మహావచో విలసనంబు, ఇందేకగ్రీవ మహావచో విలసనంబు ఈ ప్రేక్షకాళిన్ రవద్ఘూ ఘూకం బట్లు కదల్చే, రవద్ఘూకం బట్లు కదల్చే కదలు నిన్ కోపించి ఆపించనే, కదలు నిన్ కోపించి ఆపించనే. కొన్ని విపరీత పరిణామాలు ఏమైనా జరిగితే ప్రకృతిలో కూడా విపరీతాలు ఏర్పడతాయట. గాలికి ఊగే చెట్లు ఊగడం మానేస్తాయి, ఊగే అలవాటు లేని పర్వతాలు ఊగుతూ ఉంటాయి. అంచేతను తిరిగే ఫ్యాన్ తిరగడం మానేసింది, కూర్చోవలసిన ప్రేక్షకులు వెళ్ళిపోయారంటే ఈ మహావక్తల వాక్య ప్రభావాలమ్మా. ఆకాశంబున నుండి, ఆకాశంబున నుండి శంభున శరంబం నుండి అన్నారు అనుకరణ, కానీ ఒక్క మాటే, మిగిలినంతా కొత్తది. ఆకాశంలో ఉన్నావు, వేదిక శిరంబందుండి అది పెద్ద మందిరమేమో, ఆ ఫ్యాన్లు కూడా పైన ఎక్కడో ఉన్నాయి. అసలుకి బిగించారనే పేరుకి కానీ కింద గాలి తగిలేలా లేదు, ఇది దానికి తోడు కదలడం కూడా ఆగిపోయాయి. వేదిక నెత్తి మీద ఉన్నారమ్మా, మాకేం తగలట్లేదు ఇక్కడ గాలి, మా నీవి కన్నెత్తి చూడకే, మాకేసి కన్నెత్తి చూడట్లేదు, దయ చూపించట్ల, మరి దయ చూపిస్తే ఫ్యాన్ తిరుగుతుంది కదా. కదలవేమే ఫ్యాను దిగ్దంతి, ఫ్యాన్ ఎక్కడైనా ఇలా తిరుగుతూ ఉంటుంది గుండ్రంగా. అందుకే ఒక ఆయన సరదాగా చెబుతూ ఉంటారు, ఆయన ఫ్యాన్ కొనిచ్చాట ఒక మందిరానికి, ఫ్యాన్ బిగించాట, ఆ రెక్కల మీద నా పేరు రాయాలన్నట. సరే దానికి ఏముందంట అర్థం, మరి తప్పి ఉంది, రెక్కల మీద రాస్తారు సాధారణంగా పేరు, రాశాట. ఆయన వెళ్ళి కూర్చున్నట్ట, ఆ తిరుగుతుంటే ఆ పేరు కనపడలేదు, మరి తిరుగుతుంటే ఫ్యాన్ పేరు ఎలా కనపడుతుంది. ఆయన అన్నట్టు కుదరదు, నా పేరు కనపడాలి, దాన్ని ఆన్ చేయకుండా అన్నట్టు. మరి ఇంకెందుకు ఫ్యాను, కొంతమంది దానాలు అలాగే ఉంటాయి. అది తిరుగుతుంటే నా పేరు కనపడలేదు, ఎవరికి తెలియదు నేను ఇచ్చినట్టుగాను, అందుకని మీరు దాన్ని మరి ఎలాగంటే ఆన్ చేయకుండా అలాగే ఉంచడం చూస్తారు. అంటే ఈయన ఇచ్చినట్టుగా అందరికీ తెలవాలి తప్ప గాలి తగలక్కర్లేదు అనమాట. కొన్ని దౌర్భాగ్య దానాలు అలా ఉంటాయి, అందుకే మరి ఈ ఫ్యాన్లు అలాంటివో ఏమో మనకు తెలియదు, కానీ అవి తిరగట్లేదు. అందుకని కదలవేమే ఫ్యాను దిగ్దంతేవో, దిగ్గజాలు స్థిరంగా ఉండేవాటిలో దిగ్గజాలను చెబుతారు, అవి కదలవని. అందువల్ల భూమి కూడా వాటి మీద స్థిరంగా ఉంటుంది. అందుకే నువ్వేం ఫ్యాన్లో ఉండాలి కానీ దిగ్గజంలా ఉన్నావు అంటే కదలకుండాను. బహుశా ఇందేకగ్రీవ మహావచో విలసనంబు, ఏకగ్రీవంగా జరిగే ఈ భయంకరమైన వాక్య విన్యాసం ఉంది, ఈ వక్తల ఉపన్యాసాల శుద్ధి, ఈ దెబ్బకి రవద్ఘూకం బట్లు కదల్చి ఈ ప్రేక్షకాళిని, విందామని చూద్దామని వచ్చిన వాళ్ళందరినీ గుడ్లగూబలకి అరుపులకి అందరూ పారిపోయినట్టుగా వీళ్ళందరూ పారిపోయేలా చేశారు. వాళ్ళ ఉపన్యాసాల ప్రభావం కూర్చుందామని వచ్చిన వాళ్ళని పారిపోయేలా చేసింది. తిరుగునిన్
కరవద్ఘూకం బట్లు కదలించి కదలు నిన్ను కోపించి ఆపించని, కదలడం అలవాటు పడ్డ నిన్ను కోపగించి ఆపేసింది. అంటే విచిత్రమైన పరిణామాలు ఎలా ఉంటే కురిసేవాను కొరవడం మానేసి కాయన ఎండ కాసేస్తే వ్యతిరేకమే కదా. అందుకని మన ఇళ్లలో కూడా మామూలుగా అంటారు, ఎవరైనా మాట్లాడినవాడు ఏదో మాట్లాడుతుండే ఇవాడు వీడు మాట్లాడుతున్నాడు ఏదో అవుతుంది అంటారు. లేదు, ఎప్పుడు మాట్లాడేవాడు మౌనంగా ఉన్నాడు, ఏమిటో పొద్దు నుంచి వీడు ఒక్క మాట మాట్లాడలేదు ఏదో జరుగుతుంది వేడ అంట. అంటే మా సాధారణంగా జరిగే జరగకపోతే ఏదో జరుగుతుందని అర్థం. అలాగా తిరిగే ఫ్యాన్ తిరగట్లేదు, కూర్చునే ప్రేక్షకులు వెళ్ళిపోయారంటే మహానుభావుల వాక్య విన్యాసాలు ఇలా ఉన్నాయి అని మన కోపాన్ని కూడా మన అసంతృప్తిని కూడా రకరకాలుగా వ్యంగ్యంగా కవిత్వం ద్వారా వ్యక్తం చేయొచ్చు.